రైతు వ్యవసాయ అభివృద్ధి రేఖ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు రైతులతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कार्यक्रम तो एसीसी आध्र्यो రెండు కోట్ల సంతకాలను చేపట్టి రాష్ట్రపతి గారికి శ్రీ సోనియా గాంధీ నాయకత్వంలో ప్రజల యొక్క నాడిని రైతుల యొక్క నాడిని తెలపడానికి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివేర్లు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పనిచేసినటువంటి పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి ఈనాటి ముఖ్య అతిథిగా అదే విధంగా ఈరోజు న్యాయాన్ని హ్యాండిలింగ్ చేసిన పరిస్థితులను చూసినాం. ఎంత సాహసం చేసింది ప్రభుత్వం నుంచి పడుతూ ఉన్నా. ఇంతకుముందే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గారిని నెట్టివేసేటువంటి కార్యక్రమం, వారిని కింద పడేసినటువంటి, తోసేసినటువంటి, దేశవ్యాప్తంగా ఈరోజు వ్యతిరేకత వెళ్ళిపుచ్చుతున్నటువంటి క్రమంలో మనం కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్యక్రమం తీసుకొని ముందుకు సాగుదామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలాతీతం అయిపోతుంది. మరి పెద్దలు ప్రధాన వక్తగా వచ్చినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు అనుభవజ్ఞులు, సాగునీటి రంగంలో కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఏ విధమైన వ్యతిరేకత ఉందనే మాటల ద్వారా మనం వినడానికి కూడా ఇంకా సమయం ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ తరచూ అనేక సమస్యలు కలుసుకుంటాం. మరి ఈ కార్యక్రమాన్ని మాత్రం విజయవంతం చేస్తూ ముందుకు సాగుదామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.